గాయని లతా మంగేష్కర్ నిన్న 92వ ఏట కన్నుమూశారు. హిందీతో పాటుగా మొత్తం 36 దేశ విదేశీ భాషల్లో ఆవిడ 50,000కు పైగా పాటలు పాడారు. అయితే ఆమె జీవితానికి సంబంధించి ఒక షాకింగ్ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 1962లో ఆవిడకు తన సర్వెంట్ ద్వారా స్లో పాయిజన్ ఇచ్చే ప్రయత్నం జరిగిందట. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా నస్రీన్ మున్ని కబీర్ రాసిన లతా మంగేష్కర్ ఇన్ హర్ ఓన్ వాయిస్ అనే పుస్తకంలో చెప్పుకొచ్చారు. 1962లో 3 నెలలు తనకొంట్లో బాగాలేదు. ఒకరోజు కడుపులో అనీజీగా అనిపించింది, వెంటనే వామిటింగ్ అయింది. డాక్టర్కి కబురు చేస్తే నేను చాలా నీరసంగా ఉండడం వల్ల ఆయన ఎక్స్రే మెషిన్ తీసుకొచ్చి నా కడుపు దగ్గర ఎక్స్రే తీసి ఎవరో తనకు స్లో పాయిజన్ ఇచ్చారు అని చెప్పారు. అది తెలిసాక మా చెల్లెలు ఉష స్వయంగా తానే వంట వండి పెడతాను అని నా వంట వాళ్లకు చెప్పాక కొన్ని రోజులకు ఒక వంటవాడు రావడం మానేశాడు. కనీసం తన డబ్బులు కూడా తీసుకోవడానికి రాలేదు. అయితే తనకు స్లో పాయిజన్ ఇవ్వడం వెనుక ఎవరు ఉన్నారో నాకు ఇప్పటికీ తెలియదు అని చెప్పుకొచ్చారట.